नमस्ते, वेलकम टू सुमन टीवी। जंतुवुलु मनुषुलपै पगबड़तायी, वाटिकी ज्ञापक शक्ति उंटुंदा, दीनिपै विवरिंचेंदुकु प्रस्तुतं मनतो पाटु लाइव काल्लो सिद्धंगा उन्नारु प्रमुख पंडितुलु ब्रह्मश्री चिलकमर्ति प्रभाकर चक्रवर्ति शर्म गारु। वारितो माट्लाडि मरिन्नि विषयालु तेलुसुकुंदां। गुरुगारु नमस्कारं अंडि। अम्मा नमस्कारं। सुमन टीवी ప్రేక్షకులందరికీ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను। చిలకమర్తి పంచాంగం తరఫున నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ। అదే గురుగారు, ఒక వానరం ఒక వ్యక్తిపై పగబట్టింది అనే వాద హైలైట్ అవుతుంది, అంటే నిజంగా వానరాలు పగబడతాయి అంటారా? అమ్మా ఇప్పుడు మనం మన పురాణాలను ఇతిహాసాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే జంతు హింస జరగడం వల్ల మన యొక్క సనాతన ధర్మంలో అనేక అంశాలు జంతు హింసతో ముడిపడి ఉన్నాయి। ఉదాహరణకు ఒక బోయవాడు ఒక క్రౌంచ పక్షిని చంపడం వల్ల మానిషాద ప్రతిష్టానాం ఉమాగమ శాశ్వతీ సమాయ క్రౌంచ మిదనాదేకం మవధి కామమోచనం అనేటువంటి రామాయణం ఏదైతే ప్రారంభమైందో ఆ యొక్క శ్లోకం తోటి ప్రారంభమైంది వాల్మీకి మహర్షి చెప్పినటువంటి। అలాగే ఇదే కాకుండా మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా రాహు కేతు సంబంధించినటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి సర్ప శాంతం చేయడం అంటే ఆశ్లేష బలి ఇలాంటి కొన్ని శాంతలు చేయడం సర్పానికి సంబంధించినది అంటే పూర్వ జన్మలో ఎవరైనా సర్పాన్ని హింసించినట్లయితే ఆ సర్పాన్ని ఎవరైనా తెలియకుండా ఇది చేసినట్లయితే దానికి ఇవన్నీ ఉంటాయి। అయితే ఏ వ్యక్తి అయినా సరే మనం జీవ హింస చేయకూడదు। అలా ఏ జీవినైనా హింసించినట్లయితే ఉదాహరణకు అందులో గోవు కావచ్చు అలాగే వానరం కావచ్చు అలాగే వరాహం కావచ్చు। ఈ రోజుల్లో మనం ఈ మధ్య మనం చూస్తున్నాం తాబేళ్లు కూడా తరలిస్తున్నారు, అది చాలా తప్పు। తాబేళ్లు తరలించడం అంటే ప్రకృతితో ముడిపడి ఉన్న దేన్ని కూడా మనం ఇది చేయకూడదు। దీనికి ఉదాహరణ చెప్తాను, మనకి రామదాసు యొక్క కథలోనే రామదాసు జైలుకు వెళ్ళడానికి ఆయన రామచిలకని పంజరంలో పెట్టడం వల్ల ఆ రామచిలక యొక్క శాపం కావచ్చు, దానివల్ల రామదాసు జైలు పాలయ్యాడని కూడా మనకి కథలో ఒక వర్షన్ మనకు తెలియజేస్తుంది। అంటే నేను అనేది ఒక జీవిని హింసించడం వల్ల ఖచ్చితంగా అది పాప రూపేన శాప రూపేన హింస రూపేన కూడా మన యొక్క పురాణాలను పరిశీలించినట్లయితే అది కనబడుతుందని మాత్రం తెలియజేస్తున్నాను। అయితే అది ఏ జీవైనా సరే ఇలా పగబడుతుంది అంటారా? అంటే వాళ్ళకి హాని చేస్తేనే దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అంటారా? ఇది నేను పగబడుతుంది నేను అనట్లేదు, పురాణాన్ని పరిశీలించినట్లయితే ఆ జీవికి కలిగినటువంటి మానసిక వేదన వల్ల అది పగ రూపం కావచ్చు శాప రూపం కావచ్చు లేదా దానికి సంబంధించినటువంటి పాప ఫలితానికి సంబంధించినటువంటి రూపంలో ఈ ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కనపడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు। అయితే ప్రస్తుతం మీరు చెప్తున్నటువంటి ఈ సంఘటనలో ఆ వానరాన్ని ఎవరైతే అపహరించారో లేదా ఆ దానివల్ల ఆ వానరానికి కలిగినటువంటి దుఃఖం వల్ల ఇది పగ రూపేణ ఏదైతే జరుగుతుందో ఇవి ఖచ్చితంగా పూర్వం జరిగినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి। జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే అందులోను సనాతన ధర్మంలో ఏ జీవుని మనం హింసించకూడదని విశేషించి కొన్ని జీవుల్ని హింసా మార్గంలో మనం ఇది చేయకూడదని మాత్రం స్పష్టంగా ఉన్నాయి। అవి ఇందాక నేను మీకు చెప్పినట్టు ఒక వరాహం కావచ్చు వానరం కావచ్చు గోవు కావచ్చు వీటిని మనం ఎప్పుడు హింసకు గురి చేయకూడదు, సర్పాన్ని కావచ్చు। ఇదే కాకుండా విశేషించి మనం ఇక ఏ జీవిని ప్రకృతితో మనం విడదీయకూడదు, ఆ జీవిని ఆ ప్రకృతితో ఇచ్చేయలేదు। మనం ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ ఇంట్లోకి ఏదైనా ఒక తాబేలు నూతి దగ్గరికి వచ్చిందంటే అది తప్పు కాదు, కానీ మీకు ఏదో మంచి జరగాలని ఎక్కడో నేపాల్లో ఎక్కడో ఉన్నటువంటి తాబేలని అక్కడి నుంచి రైళ్ల ద్వారా వేరే మార్గం ద్వారా దాన్ని ప్రకృతి నుంచి విడదీసి మీ ఇంటికి తెచ్చుకున్నారంటే అది ఖచ్చితంగా పాపము శాపానికి గురయ్యేటువంటి స్థితి, దానివల్ల మంచి జరగదు చెడు జరిగేటువంటి అంశాలు ఉన్నాయి। అందుకనే ఏ జీవిని ప్రకృతితోటి మనం విడదీయకూడదు, ఇది శాస్త్రం స్పష్టంగా చెప్పినటువంటి అంశం। అలాగే జ్యోతిష్యంలో కూడా సర్పాలకు సంబంధించినటువంటివి కొన్ని శాంతులు చెప్తారు, ఆశ్లేష
రేవతి పూర్వాషాఢ కొన్ని నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు విశేషించి ఆశ్లేష బలి వంటివి చేసుకోవడం సర్ప శాంతులు వంటివి చేసుకోవడం కూడా మనం శాస్త్రపరంగా ఉన్నటువంటి అంశాలు. అలా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆయుర ఆరోగ్యం పరంగా అలాగే కుటుంబ పరంగా కూడా మంచి జరుగుతుంది. అందుకనే దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే సర్పజాతికి మనలో ఉన్నటువంటి నరాలకి అలాగే మన సప్తచక్రంలో ఉన్నటువంటి చక్రాలకి సంబంధం ఉంది. అయితే గురువుగారు ఇప్పుడు మీరు అన్నారు అంటే కొన్ని పరిహారాలు కావచ్చు, ఇలా తెలుసో తెలియకో ఏదైనా జంతువుకు హాని చేసినా అది గోవే కావచ్చు వానరం కానీ సర్పం కానీ ఏదైనా తెలుసో తెలియక చేసి ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఆ శాపం మనకు తగలకుండా ఉండాలంటే? ఒక్కదానికి కొన్ని కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు సర్పాలకి సంబంధించిన వరకు సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఆరాధించడం, అలాగే మనం లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఆరాధించడం, కొన్ని కొన్ని జంతువులకు విశేషించి సింహాలకి, అలాగే మనం చేసేటువంటి ఏదైనా పశుపక్షాదులు ఎవరికైనా హాని చేసామనేటువంటి అన్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని వరాహస్వామిని విశేషంగా గోమాతను పూజించడం ఆరాధించడం ఇలాంటివి చేసుకున్నట్లయితే కొంత శుభాలు కలుగుతాయి. అలాగే కొన్ని కొన్ని తిథుల్లో అమావాస్య తిథుల్లో కొన్ని కొన్ని వారాల్లో విశేషించి కాళభైరవుడికి ఆహారాన్ని అందించడం, కాళభైరవుడిని పూజించడం, అలాగే సునకాలికి వాటికి ఆహారాన్ని అందించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశాలు. అలాగే హనుమంతుడిని కూడా ఆరాధించడం వల్ల విశేషించి కోతికి సంబంధించిన విషయంలో ఆంజనేయ స్వామిని పూజించడం ఆరాధించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలిగి. అయితే గురుగారు చిన్న క్వశ్చన్ ఏంటి అని అంటే ఇలా కోతులకి కానీ లేకపోతే ఏదన్నా జంతువులకి ఇలా జ్ఞాపక శక్తి అనేది ఉంటుందంటారా ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకునేంత? ఇది జ్ఞాపక శక్తి ఉంటుందమ్మా. మనకి రామాయణం అంతా కూడా అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి తీసుకోవచ్చు. వానరులంతా కలిపి రాముడికి సేనగా ఏర్పడి రావణాసుని సంహరించినటువంటి ఇది కూడా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాపక శక్తి అయితే ఉంటుంది. ఆ జీవిని ఆ స్థాయిలో హింసించకుండా ఉన్నట్లయితే ఒక జీవిని భయపెట్టడంత వరకు ఇబ్బంది లేదు, కానీ హింసకి ఇది చేయకూడదు అనేది మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఏ వ్యక్తి అయినా సరే ప్రాణిహింస ఘోర పాపం అని మనకి ప్రహ్లాదం స్పష్టంగా తెలియజేశాడు. గురుగారు చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు గురుగారు. నమస్తే. చాలా సంతోషం మన అందరికీ కూడా. నమస్కారం, ధన్యవాదాలు. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.